భవిష్యత్తులో ఉంటుంది సార్. ఎప్పుడన్నా కూడా నాయకుడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, అతను నీతిగా ఉండమనండి, అతను కోడా పట్టుకోమనండి, అధికారులు ఆటోమేటిక్గా నిజాయితీగా పనిచేస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడన్నా అన్నిటినీ సరైన మార్గంలో పెట్టేది భయం ఒకటే, నా ఉద్యోగం పోతుందేమో భయం, నేను జైలుకి పోతానేమో అన్న భయం. ఆ భయంతో మడి మనిషి లొగ్గుతాడు తప్ప అతను కూర్చోబెట్టి మన ప్రవచనాలు చెప్పి ఇది తప్పురా గీతలో ఏం చెప్పారంటారా అని మనం చెప్తే ఎప్పుడు ఇక్కడ లొంగడు సార్. ఓకే, అప్పుడు బెత్తం పడితేనే ఏదైనా అంతే. నేను డైరెక్ట్గా ఆ ఏఈకి ఎట్టినా ఒకటే చెప్పా, ఎందుకంటే వాళ్ళు తెలుసు మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎట్నా దగ్గర పంపిస్తాడు అని. ఎందుకంటే నేను చేసినంత రైట్ ఆ రాంగ్, ఎందుకంటే బల్లెటి సత్యారావు గారు నిజాయితీ పరు అని ఈ రోజుకి ఆయనకి పేరు. అలాగే ఎం బాలరాజు కూడా, దే ఆర్ హానెస్ట్ పీపుల్. సో వాళ్ళని కరెక్ట్ చేసినట్టు అవుతుందిగా మళ్ళంటాడు ఒకవేళ నాలో కనుక బ్యాడ్ ఏంటరా బొచ్చులో 100,000 రూపాయలు అనే ఫస్ట్ థాట్ బయలుదేరుతుంది నాకు, షార్ట్ సర్క్యూట్ అవుతుంది మైండ్లో. అతను వారిని ఇచ్చి పంపించే ఉద్యోగమే పోతుంది బాబు, ఫస్ట్ వెళ్ళే ఉద్యోగం జారు చేసుకో. అందుకని నేను ఎక్కువ కాలం నిలబడలేకపోయాను, అధికారులకి అందరికీ వ్యతిరేకం అయిపోయాను. బికాజ్ ఐ నెవర్ యూస్ టు ఎంటర్టైన్ కరప్షన్, అందుకని టార్గెట్ అయిపోతున్నాయి నాకు తెలుసు నాకు. అందుకని నేను రిజైన్ అండ్ బ్యాక్ బయటకు వచ్చి. ఓకే, బాగానే ఉంది. మీరు ఎంబీఏ వరకు పూర్తి చేశారు, ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, ఖద్దర్ అంటే పోలీస్ కుటుంబం కూడా మీద, అన్ని కుటుంబాల నుంచి బాగా చదువుకున్నారు, ఒక లక్ష్యంతో కార్పొరేట్ సెక్టర్లో పనిచేశారు, అక్కడ నుంచి మళ్ళీ రీబ్యాక్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్లోకి వచ్చేసారు, అక్కడ నుంచి వచ్చి రాజకీయ నాయకులు అంటే మంత్రుల దగ్గర పిఏగా పనిచేశారు, తర్వాత మీకు ఎఫెక్ట్ అవుతుంది అని గవర్నమెంట్ మారడంతో రాజీనామా చేసి అంతవరకు బాగుంది ఎపిసోడ్ అంతా కూడా. అయితే ఒక్కటే ఇక్కడ మీకు రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఒకవైపు కోన ప్రభాకర్ రావు గారు అంటే ఒక స్పీకర్గాను ఒక ఆర్థిక శాఖ మంత్రిగాను 3 రాష్ట్రాలకు గవర్నర్గాను పనిచేసిన కోన ప్రభాకర్ గారి మనవుడు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మీరు, దీనికి తోడు దూరంరాజు సత్యనారాయణ గారు అంటే బంధుత్వం, మీ మామగారు అంటే మీ అక్కని ఇచ్చినారు, ఇంకా మీరు అల్లుడు, ఆయన అల్లుడు మంచి రాజకీయ, ఆయన దగ్గర కూర్చొని మీరు చూశారు రాజకీయ నాయకులందరూ వచ్చే చూస్తున్నారు, ఆయన ఎవరు చెప్తే ఆయనకు మంత్రి పదవులు ఇచ్చేవారు, ఎవరు చెప్తే వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ చూసి వచ్చారు. ఒక సుదీర్ఘమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు మీరు. ఇలాంటి మీరు ఈ రాజకీయాలలోనే కంటిన్యూ కాకోకుండా మరి ఈ సినీ రంగం వైపు అంటే ఒక నిర్మాతగా ఒక ప్రొడ్యూసర్గా ఎలా మారారు, దీనివైపు ఎందుకు వచ్చారు అసలు మీరు? ఎందుకు వచ్చారని ఈ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా డ్రామాటిక్గా జరిగింది. అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఒకడు ఆల్రెడీ నీ డెస్టినీ ఆల్రెడీ ఒకడు రాశాడని. ఓకే, నీ రాతనే ఎవరో రాశారు అన్నది. ఈ నేపథ్యంలో వెళ్తున్నప్పుడు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ద్రోణరాజు సత్యనారాయణ గారు వేయడం జరిగింది. అప్పుడు దానికి నేను కోఆర్డినేటర్గా సమన్వయకర్తగా ఆయన నన్ను అపాయింట్ చేశారు ఆఫ్టర్ రిజైన్డ్. ఇది గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసినాక చేసిన తర్వాత అప్పుడు నేను ధర్మవర సుబ్రహ్మణ్యం గారు నాకు బాగా క్లోజ్. ధర్మవర సుబ్రహ్మణ్యం గారు మంచి రైటర్, అలాగే నరేష్, ఓకే, ఎవరు విజయ నర్మ గారి కొడుకు నరేష్, నరేష్ వీళ్ళందరినీ నేను ఒక టీం ఫామ్ చేసి కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్కి నేను తిరిగాను. ఎంటైర్ స్టేట్ శ్రీకాకుళం జిల్లాని తిరిగాం మేము. నరేష్ గారు బీజేపీలో కాంగ్రెస్లో ధర్మవర సుబ్రహ్మణ్యం గారు నరేష్ ఇంకోళ్ళు ఎవరు ఉండేవాళ్ళు, నేను ఐస్టు కోఆర్డినేట్ దే ప్రోగ్రామ్స్, వాళ్ళ టికెటింగ్ వాళ్ళ మీటింగ్ ఎక్కడ ఏవి, ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేసి మేము చేసి ఈ నేపథ్యంలో వెళ్తూ వెళ్తున్న క్రమంలో నాకు అలాగే సుబ్రహ్మణ్యం గారికి సాన్నిహిత్యం పెరిగింది. అప్పుడు ఆయన నాకు ఒక స్టోరీ చెప్పాడు, ఒక కథ, కథ భలే ఉందే అనిపించింది. ఇది 94 అయిపోయిన తర్వాత ఆ ఎన్నికల్లో జరిగిందే చెప్తున్నాను, 94 ఎలక్షన్స్లో అప్పటికి రిజైన్డ్ తిరిగి అన్నప్పుడు అప్పుడు నా కజ చెప్తే ఆ కథ బాగుందని. ఆ తర్వాత 96 వచ్చేటప్పటికి అప్పుడు సరే నేను నా గవర్నమెంట్లో అప్పటికే నేను దాదాపు ఒక 10 ఇయర్స్ పనిచేసి ఉన్నాను, 10 ఇయర్స్ కూడా కాదు ఒక 6-7 ఇయర్స్ సినిమా తీద్దామని అనిపించింది. నాకు అందులో పార్ట్నర్స్ దొరికారు,
ఇక్కడ నా క్లాస్మేట్స్, నా క్లాస్మేట్స్ కాలేజ్లో ఉన్న క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ అందరం కలిపి తోకలేని పెట్టిన సినిమా తీసా. తోకలేని పెట్టావా? ధర్మవర సుబ్రహ్మణ్యం గారు దానికి డైరెక్టర్. ఓకే, కరెక్ట్. నరేష్ హీరో తెలుసు. సో మా మీ టీంలో వాళ్ళు రాజకీయం గారు వాళ్ళ సినిమా వాళ్ళు కదా ముందు నుంచే, ఇలా దీని నుంచి ఇటు వచ్చాం మళ్ళీ ఇదే గ్రూప్, మళ్ళీ మా స్నేహాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ సినిమా తీద్దామని. దీనికి రాజశేఖర్ రెడ్డి గారిని నేను పిలిచాను చీఫ్ గెస్ట్గా. కంట్రీ క్లబ్లో ఓపెనింగ్ ఆయన నా కోసం వచ్చాడు ఎక్కడి నుంచో, వచ్చి ఆయన చేత క్లాప్ కొట్టించాను. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారితో కొట్టించి తోకలేని పెట్టాను సినిమా తీసా. ఓకే, దాంతో ఎట్ నా తోక కట్ అయిపోయింది. అంటే సినిమా ఫ్లాప్. సినిమా ఫ్లాప్. ఓకే, ఆన్ ద రోడ్స్. ఓకే, ఆన్ ద రోడ్స్ మూడు. ఎంత ఖర్చు పెట్టారు ఆ సినిమాకి? అప్పట్లో 70 లక్షలు అయింది సార్. ఓకే, అప్పట్లో 70 లక్షలు, 96 ఇది. అప్పట్లో 70 లక్షలు అంటే పెద్ద బడ్జెట్. పెద్ద బడ్జెట్. పాపం నేనేం చేశానంటే ఒక 30 లాక్స్ వరకు నా వైఫ్ జ్యువెలరీ కూడా తగడ పెట్టా. ఓకే, వాళ్ళకు కొంచెం ఉన్న కుటుంబం, లవ్ మ్యారేజ్. మీరా? ఎక్కడ లవ్ చేశారు? కాలేజ్ క్లాస్మేట్ నాకు. మీ క్లాస్మేట్? వాళ్ళు కాపులు. ఓకే, కులాంతర వివాహం, అది కూడా రాక్షస వివాహం. అదేలా రాక్షస వివాహం అంటే? అంటే ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా. ఓ, మీరు మరీ అంత ధైర్యశాలియా? ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఎక్కడ ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయారు? అప్పుడు వాళ్ళ ఫాదర్ కామారెడ్డిలో పనిచేసేవాడు. ఏం చేసేవారు? ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయతీరాజ్. ఓకే, ఈ పంచాయతీరాజ్ బిగ్ పోస్ట్. బిగ్ పోస్ట్. అక్కడి నుంచి మా ఇద్దరి మధ్యన లవ్ మ్యాటర్ జరుగుతుందని తెలుసుకుని ఆయన తీసుకెళ్ళిపోయి దాచేసాడు. ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడే? డిగ్రీ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోయి దాచిపెట్టేశాడు. ఇంట్లో లేదు. ఎటు వెళ్ళిపోయినంటే కామారెడ్డిలో పెట్టుంటాడు అని డౌట్ వచ్చి కామారెడ్డి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంట్లో నుంచి వాళ్ళ మదర్ కిచెన్లో ఉంటే దాని నువ్వు వస్తావారు చెప్పులు కూడా లేవు, వచ్చేసింది అది. డైరెక్ట్ తీసుకొచ్చాను, ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. ఇక్కడ కాచిగూడ ఆర్య సమాజ్, అతను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కమిషనర్కి, ఇచ్చి కిడ్నాప్ కేసు నా మీద. నా బంధువులందరింటికి గన్ తీసుకుని వాళ్ళ బంధువులు అందరిని, వాళ్ళ బామ్మదులు అందరిని వేసుకుని వచ్చి వాడిని చంపేస్తాను, ఇచ్చేస్తాను అని మా మామ అంతా తిరిగి. అప్పుడు ఇటు మా తాతగారు గవర్నరు. ఓకే, మీ తాతగారు గవర్నర్ వరుడు ఇక్కడ కిడ్నాప్ కేసు నా మీద. అప్పుడు రొడ్డం ప్రభాకర్ రావు గారని ఇక్కడ సిటీ కమిషనర్ పోలీస్ చేశాడు. ఈయనను ఇటు మా తాతయ్య ఫ్రెండ్ రొడ్డం ప్రభాకర్ గారు కమిషనర్ పోలీస్. మా తాతగారు ఏమో మహారాష్ట్ర గవర్నర్. ఓకే, ఫస్ట్ ఎత్తుకుని తీసుకుంటారు. మీ ఇద్దరు మేజర్స్ కదా, ఆమె చెప్పింటారు కదా ఇష్టపడే వచ్చానని. మేజరే, ఇద్దరే వేరే కులం అంతే. కులంతో సంబంధం ఏంటి ఇక్కడ అసలు? మేజరా మైనర్ అనేది ఇక్కడ ఇది కదా చట్ట ప్రకారం చట్టానికి కావాల్సింది. వాళ్ళ ఫాదరు, వాళ్ళ ఫాదరు పెట్టిన కేసు చెప్తున్నాను, కిడ్నాప్ కేసు. ఓకే, ఏం జరిగిందన్నది పోలీసు వాళ్ళు చెప్తే కదా తెలిసేది వాళ్ళకి. మా అని ఫస్ట్ నా పెళ్ళి అవ్వగా ఆర్య సమాజ్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఓన్లీ 5 ఫ్రెండ్స్, నేను, నా పెళ్ళి ఇంతే, ఈ రోజుకి ఇదే, అదే నా పెళ్ళి. ఓకే, అయిన తర్వాత ఫస్ట్ ఇటు మా తాతయ్యకి ఫోన్ చేసి తాతయ్య అలా నా పెళ్ళి అయిపోయిందన్నాడు. ఆయన ఒక్క సెకండ్ కూడా ఆశ్చర్యపోలేదు. నువ్వు అనుకున్నా లేదు నువ్వు వినడి పని చేస్తావని. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇలాగ దాక్కుని తిరుగుతున్నాను, పలానా హోటల్లో ఉన్నాను, వాళ్ళు ఇలాగ తిరుగుతున్నారంట, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంట, ఇలాగ బెదిరిస్తున్నారు. అందరు ఇళ్ళకి వెళ్ళారు, బాబాయ్ల ఇళ్ళకి, అత్తయ్యల ఇళ్ళకి, అందరు ఇంటికి వెళ్ళారు, బెదిరిస్తున్నారు మా అమ్మాయిని అబ్జెప్పమని. బట్ మా ఇద్దరు పెళ్ళి అయిపోయింది, ఏంటి ఆ విషయం కూడా తెలియదు వాళ్ళకి. అంటే సరే ఫస్ట్ నువ్వు అర్జెంట్ బయలుదేరి వచ్చేసి ఇక్కడికి హైదరాబాద్ బాంబేకి అంటే అప్పుడు నేను ఆ వైఫ్ని తీసుకుని బాంబే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే గవర్నర్ గారి కారు ఇదంతా కూడా ఎయిర్పోర్ట్. ఇక్కడ చూస్తే పో వాళ్ళు వేట, అక్కడ చూస్తే రాజమర్యాదలు రాజపరేట అని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా రాజభవన్కి వెళ్ళిపోయాను. అప్పుడు మా తాతగారు ఆయనకి చెప్పి ఎవరికి రొడ్డం ప్రభాకర్ ఎవరు కమిషనర్ పోలీస్ చెప్తే ఆయన పిలిపించి ఏమంటే మీకు ఏమైనా బుర్రాబుద్ధి ఉందా పోనీ, అతను ఎంబీఏ చదువుకున్నాడు, పెద్ద కుటుంబం, కులం కులం పట్టుకుని ఇచ్చేస్తారంటే
పైగా అమ్మాయి మేజరు, మీరు ఇలా బెదిరిస్తున్నారని తిరిగి కేసు పెడితే మీ ఉద్యోగానికి ప్రమాదం, కాబట్టి అవన్నీ డ్రాప్ చేసుకుని వెళ్ళిపోండి ఇంటికి అని ఆయన అన్న సౌమ్యంగా ఆయన భాషలో చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాడు. రెండో కమిషనర్ గారు చెప్పడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఓకే, అలాగా నేను ఫస్ట్ ఎట్ మా తాతగారి దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని వైపు తీసుకొని అలాగా ఇప్పుడు మామ వాళ్ళతో కలిసి ఉన్నారా? ఆ తర్వాత నేను తర్వాత పెట్సాన్ ఇల్లా నేను. ఓకే, ఆయనకి ముగ్గురు కూతుళ్ళు, నా వైఫ్ థర్డ్ సంతానం అనమాట, మూడో కూతురు. ఇప్పుడు ఆ తర్వాత ఆయనకి నేను పెట్ సన్ ఇల్లా అయిపోయాను. ఓకే, అది ఇప్పుడు అంటుంటారు జోక్ చేస్తుంటారు ఆ రోజు నాకు అవసరం మనిషి జోక్ ఇప్పటి పాపం మానవ ఇప్పుడు లేదు పాపం అయిపోయారు రామకృష్ణయ్య గారు. ఓకే, నూకల రామకృష్ణయ్య. ఓకే, ఆయన తర్వాత అప్పుడు నేను అలాగ కులాంతర వివాహం చేసుకుని పాపం తన జ్యువెలరీ కూడా పెట్టేసి ఓకే 30 లక్షలు అప్పులు పాలైపోయి, బట్ నేను చెప్పే కదా ఎప్పుడు నేను ఇలాగే ఉంటా తప్ప ఇలా ఉండనని. ఓకే, కుటుంబం దగ్గర కానీ మా తాతగారి దగ్గర కానీ మా తాతగారికి గవర్నమెంట్ ఇచ్చే జీతం తప్ప ఆ జీతమే ఇప్పటికీ ఎట్ మా బామ్మ ఏమంటే జీతం వచ్చిందా నేను వాళ్ళకి పంపించాలి వీళ్ళకి పంపించాలి అంటూ ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. Do subscribe iDreamMedia. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.